175కు 175 సీట్లు వస్తాయట, ఎందుకు రావు? మద్య నిషేధం అంటూ మధ్యాంధ్రప్రదేశ్ చేశారు. ప్రతి ఒక్కరితో తాగిస్తామంటూ 8,000 కోట్లు అప్పు తెచ్చారు. తాలిబట్లు తెంచైనా అప్పు తీరుస్తామంటూ భరోసా ఇచ్చారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు తెచ్చారు. పంట పండించిన వారి కంట కన్నీరు తెప్పించారు. పట్టపగలే మహిళ బయట తిరగలేని పరిస్థితి తెచ్చారు. అత్యాచారాల రేటింగ్లో ఏపీని నంబర్ 1గా నిలిపారు. ఇవి చాలవా సర్కారు పాలన పటిమను చాటడానికి? ఇవి చాలవా అయ్యవారి ఘనకీర్తిని అర్థం చేసుకోవడానికి? వీకెండ్ డిబేట్ విత్ రాజేంద్ర ఈరోజు రాత్రి 7 గంటలకు.